శతగాతులకు సంబంధించి వ్యవహారంలో వివాదం జరుగుతున్న పరిస్థితి మనకు తెలుసు. ఈ నేపథ్యంలో రేణుక చౌదరి బాజుమల్లాయిగూడెం అదే విధంగా ఈ గ్రామానికి వెళ్ళడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో రేణుక చౌదరిని అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న నేపథ్యంలో పోలీసులు కూడా అడ్డుకుని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసిన పరిస్థితి జరుగుతున్న పరిస్థితి వెళ్ళనీయకుండా అంటే గ్రామానికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్న పరిస్థితి అడ్డుకున్న పరిస్థితి నేపథ్యంలో మొత్తం కూడా కామేపల్లి పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. చీమలపాడు ఘటనకు సంబంధించి నిరసన అంటే చీమలపాడు ఘటనలో మృతుల కుటుంబాల్ని అదేవిధంగా జరుగుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రం అక్కడికి వెళ్ళనీయకుండా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రేణుకా చౌదరి నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. దీంతో రేణుకా చౌదరి నిరసన నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తున్న పరిస్థితి. ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రేణుకా చౌదరిని అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా రోడ్డుపై దాదాపుగా 2 గంటల పాటు నిరసన కూడా వ్యక్తం చేయడం జరిగింది. మీరు చెప్పండి, మీరు చీమలపాడు వెళ్ళటానికి పోలీసులు అడ్డుకోవడానికి కారణం ఏమని భావిస్తారు? మేమేం చెప్తామండి, మేము కృష్ణారామ అనుకోని 4 పైసలు పోగు చేసుకుని ఆ పిల్లల చేతిలో అది చేతిలో పెడతామా, తల్లిదండ్రులు కొడుకు చనిపోయాడు కాబట్టి మా ఎంపీటీసీ ఇతరులు గాయపడ్డారు. ఒక పోలీసు సిబ్బంది కానిస్టేబుల్ కి 2 కాళ్ళు పోయాయి. అయ్యో పాపం అని కడుపు తరుక్కుపోయి మేమందరం కూడా కలిసి అక్కడికి వెళ్ళి ఆ శవాన్ని వాళ్ళ కార్యక్రమాలు చేసి నేను ఆ శవానికి భుజం ఇద్దామని చెప్పి నేను సిద్ధపడి వచ్చాను. వస్తే వీళ్ళు ఎందుకు ఆపారు నాకే తెలియదు. ఎందుకు ఆపారు, ఇంత న్యూసెన్స్ వాళ్ళు ఎందుకు చేసుకుంటున్నారు, ఏ అధికారంతో వాళ్ళు మమ్మల్ని పోనివ్వటం లేదు? అసలు దొంగలు ఎవరైతే నేరస్తులు ఇంతవరకు అరెస్ట్ అవ్వలేదు, వాళ్ళకి సెల్యూట్ కొట్టి పోలీస్ ఎస్కార్ట్ ఇచ్చి వాళ్ళని తీసుకెళ్తున్నారు యాదవాళ్ళందరినీ. మేమెళ్తే నేరస్తులు మా ఎప్పుడు పెట్టారు? హలో ఎప్పుడు పెట్టారు సార్? ఎప్పుడు పెట్టారు 144? మొన్న ఎందుకు పెట్టలేదు? టపాకాయలు కాల్చి పిచ్చిగా కప్పగంతులు వేస్తున్నప్పుడు పర్మిషన్ ఇచ్చారా మీరు క్రాకర్స్ కి? ఎస్ సార్ నో? ఈ సవాళ్ళు పోలీసులను అడగండి. మీరు పర్మిషన్ ఇచ్చారా టపాకాయలు కాల్చడానికి? నువ్వు డబుల్ బెడ్రూమ్ అని చెప్పావు, ఇచ్చింటే అక్కడ గుడిసి ఉండేది కాదు. ఇంత గండం జరిగినప్పుడు నువ్వు ఎవరిని అరెస్ట్ చేయలేదు. మీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ దొంగ మినిస్టర్ ఇక్కడ ఉన్న మినిస్టర్ అక్కడ ఉన్నాడు వాడు పేరుకు మినిస్టర్ దోసుకుండేది వాడే గజ దొంగ. వీళ్ళందరికీ వీళ్ళు సెల్యూట్ కొడతారా? నేను వస్తే నన్ను అరెస్ట్ చేస్తారా? ఓకే లెట్ అస్ సీ. ఎఫ్ఐఆర్ లో ఇంతవరకు ఎవరిని కేసులో నమోదు చేయలేదనేది ఆరోపణ వస్తుంది. ఆరోపణ వాస్తవం సార్, ఫ్యాక్ట్ అది. వాళ్ళనే అడగండి, వాళ్ళు చేయరు. ఎటు తిరిగి మా కాంగ్రెస్ వాళ్ళనో కార్యకర్తనో ఎవడో పీడీ యాక్ట్ దొంగ పీడీ యాక్ట్లు ఇవన్నీ పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఇంతే, అసలు నేరస్తులను వీళ్ళు సహకరిస్తారు. 3 సింహాల టోపీ పెట్టుకొని రజాకారులను ఎదుర్కొన్న పోలీసు సంస్థ ఇంత దిగజారిపోయిందని వాళ్ళపైన నాకు జాలి కలుగుతోంది. హౌ సాడ్. ఇది పరిస్థితి. రేణుకా చౌదరి చాలా ఆవేశంతో అంటే తమ నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా ఈ ఘటనకు సంబంధించి బాధితుల్ని పరామర్శించడం కోసం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో రేణుకా చౌదరిని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు ఇక్కడ ఆందోళన కొనసాగింది. ఆందోళన కొనసాగిన తర్వాత ఆందోళన కొనసాగిన పరిస్థితి ఏర్పడింది. చివరికి అంటే 2 గంటల తర్వాత అంటే అక్కడ విఐపీ అంటే చీమలపాడు అదేవిధంగా బాజమల్లాయిగూడెం ఘటన జరిగిన ప్రదేశంలో మొత్తం కూడా విఐపీ ఉన్న నేపథ్యంలో వీళ్ళ ఏమని కార్యక్రమానికి పోకుండా ఆడడం జరిగింది. అయితే ప్రధానంగా మా పార్టీ కార్యకర్త అయినందువల్ల మేము వెళ్తున్నామని చెప్తున్నారు. మా పార్టీ కార్యకర్తకు సంబంధించి చనిపోయారు, వాళ్ళు పిలుస్తున్నారు, దానికోసం వెళ్తున్నారని చెప్తున్నారు. అయినప్పటికీ వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా ఇది ఖమ్మం ఇల్లందు రహదారిపై రాస్తారోక రూపేణా 2 గంటల పాటు తమ నిరసన అయితే కొనసాగిన పరిస్థితి. మొత్తం మీద రేణుకా చౌదరిని ఇప్పుడు అంటే
దాదాపు 2 గంటల తర్వాత పోలీసులు మాత్రం వదిలేయడం జరిగింది అంటే తన కార్యకర్త చనిపోతే అక్కడికి వెళ్ళడానికి వెళ్ళనివ్వరా ఈ కేసుకు సంబంధించి ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా పూర్తిగా దాఖలు చేయని పరిస్థితి ఉంది నిందితుల్ని రక్షించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అసలు తపాసులు పెట్టడానికి అనుమతి ఎవరు ఇచ్చారు వీటన్నిటి మీద సమాధానం చెప్పాలని రేణుకా చౌదరి చెప్తున్నారు కెమెరాపర్సన్ పృథ్వీతో భోపాల్ ఎన్టీవీ కామేపల్లి నుంచి